తెలంగాణ వచ్చిన తర్వాత అసలైన కళాకారులకు న్యాయం జరగలేదని నిరుద్యోగ కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగ కళాకారుల జేసీ తమ ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు. ఆనాడు తెలంగాణ కోసం కళాకారులు ఎంత కష్టపడ్డారని, కానీ నేడు ఆ కళాకారులకు గుర్తింపు లేదన్నారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్య బాలకృష్ణన్ ఉద్యోగాలు అమ్ముకొని అసలైన కళాకారులకు అన్యాయం చేశారన్నారు. కళాకారులు కానీ 300 మందికి సాంస్కృతిక సారథిలో ఉద్యోగం కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి అసలైన కళాకారులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే తెలంగాణ కోసం తాము ఏ విధంగా కష్టపడ్డామో ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దింపేందుకు కూడా అంతే కష్టపడతామని హెచ్చరించారు. గజ్జగట్టి కొట్లాడిన గొంతులను మరి రాష్ట్రం వచ్చినాక మీదే ప్రముఖ పాత్ర అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈనాడు ఆ కొట్లాటలో మరి నష్టపోయినటువంటి మా కళాకారులను ఎటువంటి న్యాయం చేయకుండా రసమయ్య బాలకృష్ణ గారు 550 ఉద్యోగాలు కల్పిస్తే మరి మొన్న కేటీఆర్ గారిని కలిస్తే ఉన్నదే 550 మంది ఉద్యోగాలు ఇంకెంతమందికి ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని అవహేళన చేసి అవమానించడం జరిగింది కేటీఆర్ గారు. మరి రసమయ్య బాలకృష్ణ గారు ఆ 550 ఉద్యోగాలలో మరి అమ్ముకొని కేవలం దాదాపు 300 మంది ఉత్తవాళ్ళకే ఇచ్చిన అసలు ఉద్యమం అనేది తెలియదు పాట అంటే తెలియని వాళ్ళకు అమ్ముకోవడం జరిగింది. మరి కష్టపడటం ఇవాళ ఈ వర్షానికి తడిసి మరి ఆకలి మరిచి పిల్లం పిల్లల్ని విడిచిపెట్టి ఇవాళ ఇక్కడ ఉన్నామంటే నిజంగా ఎంత బాధ ఎంత దుఃఖంలో ఉన్నామో ఇవాళ ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మాది ఒకటే డిమాండ్, మాకు ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి ఉపాధి సాంస్కృతిక సారథిలో అయినా కానీ అలాగే మాకు ఉన్న అర్హతలను బట్టి ఏదైనా ఉపాధి కల్పించిదినా మంచిదే. లేని ఎడల మరి పాటలు వాడి ఎట్లా గద్దెనెక్కించినామో అదేవిధంగా పాట వాడి గద్దె దించడానికి ఎంతటి పోరాటానికైనా మేము వెనకడుగు వేయమని మరి ఉస్మానియా సాక్షిగా ఇక్కడ నుంచి ఆనాడు ఉద్యమంలో ఎంతో పాల్గొన్నాం. అందుకే ఉస్మానియా సాక్షిగా ఈనాడు మరి కళాకారులం నిరుద్యోగ కళాకారులం మరి రాష్ట్ర నలుమూలల నుంచి మరి ఇక్కడికి వచ్చి ఈ యొక్క నిరసన తెలపడం జరుగుతుంది.